కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేయ తలపెట్టినటువంటి వ్యవసాయ చట్టాలు ఏదైతుందో ముఖ్యంగా రైతాంగానికి పెట్టుబడులకు అనుకూలంగా ఇదైతే కనీస మద్దతు ధర కల్పింపబడే విధంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ఒక ధరల పట్టిక మినిమం సపోర్ట్ ప్రైస్ దాని కల్పనకి ఏదైతుందో వ్యాపార చట్టాలలో ఏ విధమైనటువంటి రక్షణ అష్యూరెన్స్ పొందుపరచలేకపోవడంతోనే రైతాంగం భవిష్యత్తులో ఎదుర్కోబోయేటటువంటి ఇబ్బందుల దృష్ట్యా మరి నూతన వ్యాపార చట్టాలను ఉపసంహరింపచేసే విధంగా దాదాపు గత 2 మాసాల పైగా ఢిల్లీ రాజధానిలో ఒక విధంగా రాజకీయాలకు అతీతంగా చేపడుతున్నటువంటి ఈ రైతు ఉద్యమం నిన్నటి గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరి రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరింపచేయడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఏదైతే ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని చెప్పని తలపెట్టడం జరిగిందో అది హింసాయుత వాతావరణం చోటు చేసుకోవటం దురదృష్టకరం అంటే ఒక విధంగా దీన్ని బట్టి అయినా కానీ సమస్య తీవ్రతను ప్రభుత్వం గ్రహించాలి समस्य तीव्री राजकीय अतीत चुकी उदाहरण इंद्र बीजेपी भारतीय जनता पार्टी सानुभूति परलु प्रत्यक्ष मोडी गारी अभिमानुलु इंद्र प्रथम अटे मुंह मन गमी एर्रकोट मुटे की संबंधी दीप सिद्धू दयचे गमन मोडी गारो वार साहित्या इधे निदर्शन दीप सिद्धू इन आयने पेर्क कामेंट्स की अगुण दीप सिद्धू पे कामेंट अगुण इधर प्रजास्वाम्य हक इधर प्रजास्वाम्य हक एर्रकोट वाम एगर सिख मत पवित्र पताकम निशा साहिब इधर द्वारा तमक प्रजास्वाम्य हक विनियोगा दीप सिद्धू ओ फेसबुक पोस्ट पे त्रिवर्ण पताका तम तोदान आज स्पष्ट हिंसक प्रेरपी ने यूनियन नेता खंडिस्तुन्ना इधर पनी का रेल नीचे रैत आंदोलन सावेश आवेश मिन्नाई आग्रह कटल तुक नैने वीडियो पोस्ट प्रश्न अटे आये कामेंट्स के अगुण इधरी फलरी प्रभाव का गत रेंडु मासालकेल्लि देश राजधानिलो चेपट्टबट्टिनटुवंटि रैतु उद्यम फलितं रैतुल्लो नेलकोल्लबडि उन्नटुवंटि ओक निराश निस्पृह आंदोलन वेल ई निन्नटि ओक विधंगा हिंसायुत वातावरणानिकि मरि प्रतीक अनि चेप्पनि चेप्पक तप्पदु चेप्पंडि इवर ओकवैपु एदैतुंदो केंद्र प्रभुत्वं ఈ వ్యాపార చట్టాల అమలు ఏదైతుందో కొంత రైతు వ్యతిరేకంగా ఉండడంతోని మేము ఒకటిన్నర సంవత్సరం దీని అమలు నిలిపేస్తామని చెప్తున్నారు దయచేసి ఇక్కడ గమనించాలి నిజంగానే రైతు వ్యతిరేక చట్టాలు రైతు సంక్షేమానికి ఏ మాత్రం భిన్నంగా లేకుండా ఉంటే ఈ చట్టాల అమలును మేము ఒకటిన్నర సంవత్సరాలు నిలిపేస్తామని చెప్పని చెప్పవలసినటువంటి ఆవశ్యకత లేకుండే संवत्सर निपेस्तमन चुनाव
అందులో ఎంఎస్పీకి సంబంధించినటువంటి ఒక మినిమం సపోర్ట్ ప్రైస్కి సంబంధించినటువంటి ఒక అష్యూరెన్స్ అందులో ఇది పొందుపరచలేకపోవడంతో ఈ ఒకటిన్నర సంవత్సరం మినిమం సపోర్ట్ ప్రైస్ రైతుకు అందిప చేయటానికి గతంలో లాగా మేము కట్టుబడి ఉంటాము ఒకటిన్నర సంవత్సరాల తదుపరి ఏదైతుందో అప్పుడు స్వేచ్ఛ మార్కెట్ అనే నిబంధనతో ఏదైతుందో ఇలా కార్పొరేట్ శక్తులు పెట్టుబడి వర్గాలు ఏదైతే ఈ వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ లోపం ఏదైతుందో గుత్తాధిపత్యం అయిపోతుంది చెప్పగానే కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో అందులో ఉన్నటువంటి లోపాలను అంగీకరిస్తుంది చెప్పగానే అందులో ఉన్నటువంటి లోపాలను వాళ్ళు అంగీకరిస్తున్నారు ప్రమేయం ఏ ఒకటిన్నర సంవత్సర కాలం ఈ నూతన వ్యవసాయ చట్టం అమలు నిలిపేస్తో అని చెప్పని మీరు పేర్కొంటున్నారో లెట్ ఇట్ బి స్టాప్డ్ టిల్ కమింగ్ పార్లమెంట్ ఎలక్షన్స్ లెట్ ఇట్ బి స్టాప్డ్ టిల్ కమింగ్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఇప్పుడు ఇంకో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయితే మళ్ళీ మనకు ఎన్నికలు రాబోతున్నాయి వీటి జమిలి ఎన్నికనా లేకుంటే విడి ఎన్నికనా ఏమి ఎన్నిక అయినా కానీ మళ్ళీ ఒక మూడు సంవత్సరాల లోపల ఎన్నికలు వస్తాయి కదా మాక్సిమం పీరియడ్ అప్పుడు ఏదైతుందో మీరు ఈ నూతన వ్యవసాయ చట్టాల ప్రణాళికకు అనుగుణంగా మీ ప్రణాళిక ముందుకు పోండి దానికి భిన్నంగా దాని దుష్పరిణామాలు రైతాంగం వివరిస్తూ మరి ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ముందుకు పోతే really so confident of ee nootra vyavasaya chattalu vaithu anta anukulamane ni bhaviste you can again come to power okatinnara samatram meere daniki vesulu paati istunnaru okatinnara samatram vesulu paati ivvadani meere munduku vachchu ani meelindante ee okatinnara samatrame okatinnara samatrame moodu pantale ee rabbi rabai kharif rabbi moodu pantalu pothadi ఇంకొక మూడు పంటలు కూడా కాదు రెండు పంటలనే మీ వాళ్ళ ఎన్నికలు వస్తాయి అందుకని మా డిమాండ్ ఏంటంటే మీ నూతన వ్యవసాయ చట్టాల మీద అంత విశ్వాసం ఉంటే అవి రైతుకు మీరు అనుకూలిస్తావు అనే ఒక భావన మీకు ఉన్నట్టయితే ఈ అంశం మీదనే రేపు రాబోయేటటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికలకు పోదాం ఈ అంశం మీద మీ నూతన వ్యవసాయ చట్టాలు నిజంగానే రైతుకు అంత మీరు అనుకూలిస్తావు అనే విశ్వాసం మీకుంటే ఆ ప్రణాళికత మీరు ముందుకు రండి దాని భిన్నంగా గతంలో ఏ మినిమం సపోర్ట్ ప్రైస్ కట్టిబడి ఉండే విధంగా ఆనాటి యూపీఏ ప్రభుత్వమే గాని వివిధ రాష్ట్రాలు ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇటు ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా గాని అట్లాగే పప్పు దినుసులు నూనె గింజలకు సంబంధించి నాఫెడ్ మార్ఫెడ్ల ద్వారా గాని రైతుకు అండగా నిలడం జరిగిందో ఆ విధానంతో ఏదైతుందో మేము ప్రతిపక్ష పార్టీలు మేము ఎన్నికలు పోతామని చెప్పండి Let it be decided by the people. Let it be decided by the people. Kani nanchiveda dorintuni valedithundo desha rajadhani attudi potundani cheppante yavad prapancham gamanistundi valla the whole world is looking erakota ante 26 january naadu edithundo mottam russian dalala chethuriki potade whether it is on 15th august or 26th january రెడ్ ఫోర్ట్ ఏరియా ఏదైతుందో మొత్తము ఆర్మీ వాళ్ళ రక్షణ దళాల చేతుల్లోకి పోతుంది అంటే ఎంత తీవ్రమైనటువంటి ఒక పట్టుదల దాని వెనుక ఎంత తీవ్రమైనటువంటి ఒక లక్ష్యం ఎంత తీవ్రమైన ఒక లక్ష్యం ఉంటే ఎర్రకోటపై జెండా ఎగరేయగలిగారని చెప్పండి మామూలు విషయం కాదని చెప్పంటున్నా దీని బట్టే మోడీ గారు ఏదైతుందో తమ ఆలోచన విధానాన్ని పునరాలోచించుకోవాలి ఈ కార్పొరేట్ పెట్టుబడి వర్గాలకు ప్రయోజనాలను అనుకూర్చేటటువంటి యొక్క ఆలోచన విధానంపై ఇప్పటికైనా ఎనికి తగ్గండి పునరాలోచించండి అని చెప్పని డిమాండ్ చేస్తూ చెప్పండి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఇది ఇంకా చిత్రం కనబడుతుంది అంటుండే ఈ నూతన వ్యవసాయ చట్టాలు రైతాంగానికి కనీస మద్దతు ధర కల్పనలో ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక రక్షణ అందులో పొందుపరచబడలేదు భవిష్యత్తులో రైతాంగానికి ఈ కనీస మద్దతు ధర కల్పన పూర్తి ఏదైతుందో మరి కనుమరుగే పరిస్థితి ఉంటుంది స్వేచ్ఛా మార్కెట్ అనేది ఏదైతుందో కేవలం పెట్టుబడి వర్గాల చేతుల్లోకి
మరి రైతు నలిగిపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని కేసీఆర్ గారు ఆయన ఒక్కడు తప్ప మొత్తం మంత్రివర్గాన్ని ఎమ్మెల్యేలను రోడ్ల మీద కూర్చున్న పెట్టిండ కేసీఆర్ ఒక్కడు తప్ప స్వయంగా కొడుకు కేటీఆర్ యువరాజుతో సహా రే పట్టాభిషేకం అయితే తిట్టుంటో తెలియదు కానీ ఇప్పుడే ప్రస్తుతం యువరాజు ఆయనతో సహా మొత్తం మంత్రివర్గం ఎమ్మెల్యేలు అందరూ రోడ్ల మీద కూర్చున్నారు ఈ చట్టాన్ని ఉపసంహరించేసుకోవాలని చెప్పారు ఇప్పుడు ఏమైందా ఏకదం యూటర్న్ తీసుకున్నావు నువ్వు ఒక్క దెబ్బకే ఇప్పుడు మోడీ గారితో మీరు చర్చించిన చర్చలు ఫలితమైంది ఏం చర్చించారు మీరు మోడీ గారితోని కోడంటుడు పొరుగు దండాలు పెట్టిండు అంటాడు నువ్వు పొరుగు దండాలు పెట్టినవా శాస్త్రంగ నమస్కారం చేసినవా ఏం చేసినవో కానీ ఈ రైతుల జీవితాలతో ఎందుకు చెలగాటలాడతావా అని చెప్పి అంటాను నేను అవినీతి అక్రమ సంపాదనను కాపాడుకోవడానికి రైతుల జీవితాలతో చెలగాటలాడుతున్నావు అని చెప్పంటున్నాను ఏ దమ్ ఏదైతే ఉందో మొత్తం దేశంలో ఈ రాష్ట్రం లేని విధంగా ఈయన అందరికన్నా ముందుగా నూతన వ్యవసాయ చట్టాన్ని అమలు చేస్తానని చెప్పి ప్రకటన చేసిండ ఏ పెద్ద మనిషి ఏదైతే ఉన్నదో ఈ నూతన వ్యవసాయ చట్టాల దుష్పరిణామాలను వ్యతిరేకిస్తున్నట్టు ఖండిస్తూ రోడ్ల మీద కూర్చున్నారో ఇలా అదే పెద్ద మనిషి ఏదైతే ఉందో నూతన వ్యవసాయ చట్టాలకు అనుగుణంగా అమలుకి ఏదైతే ఉందో అందరికీ ముందు నేనే ఎందుకు అక్కడ మోడీ గారికి ఒప్పుకొని వచ్చి మీ ఇద్దరి మధ్య జరిగే చీకటి ఒప్పందం ఏంటి ఆ చీకటి ఒప్పందం పరిణామం రైతు బలైతు మొన్న మేము వ్యవసాయ మార్కెట్ లో బలోపేతం చేస్తా చెప్పంటున్నాడు సంతోషం నాయన వ్యవసాయ మార్కెట్ బలోపేతం చెయ్యు మరి వ్యవసాయ మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తులు కల్పించాల్సినట్టుగా కనీసం మద్దతు ధరకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఒక్క మాట పదనెందుకు వాడతలేవే ఏ నూతన వ్యవసాయ చట్టాలతో మార్కెట్లు కోల్పోబోయేటటువంటి ఆర్థిక వనరులను మీరు సమకూరుస్తామని చెప్తాడు మార్కెట్లు బలోపేతం చేస్తామని చెప్తాడు కానీ ఆ మార్కెట్లలో విక్రయాలు జరిపేటటువంటి ఒక వ్యవసాయ ఉత్పత్తులు కల్పించాల్సినటువంటి ఒక కనీస మద్దతు ధరకు ఏదైతే ఉందో మేము అండగా నిలుస్తాం ఎంఎస్పి కల్పిస్తారు మాత్రం ఒక మాట మాట్లాడతాడు అంటే దీన్ని బట్టి గ్రహించండి మార్కెట్ లో వ్యవసాయ ఉత్పత్తులు ఎవరు కొనుగోలు చేస్తారు వ్యాపారం పెట్టుబడిదారు రైస్ మిల్లర్స్ ఇది 2005కు పూర్వం రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉండేనో అది తిరిగి పునరావృతం కాబోతుందని చెప్పంటున్నా 2005కు పూర్వం రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉండేనో అది పునరావృతం కాబోతుంది 2005 పూర్వం రైతాంగం ఏదైతుందో తమ వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక ధాన్య విక్రయానికి రైస్ మిల్లర్లపై ఆధారపడి ఉండే పరిస్థితి ఉన్నాయని చెప్పండి వ్యవసాయ మార్కెట్ నుంచి కొత్త బస్సు దాకా ట్రాక్టర్లు తగినాయి ఆ కాలంలో ఆ కాలంలోనే వ్యవసాయ మార్కెట్ నుంచి కొత్త బస్సు దాకా ట్రాక్టర్లు తగినాయని చెప్పంటుండే అప్పుడు ఎంఆర్ఓలో కానీ రామకృష్ణారెడ్డి ఇదో రెడ్డి ఉండే పాపం ఈ తలకాయ దస్తి చుట్టుకొని తుమ్మల పడి ఉండేది కొనిపిస్తే కూడా 50-100 రూపాయలు తక్కువ ఎప్పుడు 400-500 రూపాయల మద్ద ధర ఉన్న నాడు 50 రూపాయలు వంద తక్కువేది ఇప్పుడు నిన్న ఏమైనా 1888 ఉన్నది రేపు బహుశా 2000 అయితే కావాలి న్యాయంగా 2000 అయితే వాడు ఏకదం 200 తక్కువ చెప్తారా 300 తక్కువ చెప్తారా ఇవాళ దయా దాక్షిణ్యం అని చెప్పట్టు నేను కేసీఆర్ గారికి ఏది ఇస్తుందో ఆ రైస్ మిల్లర్ గోపాలరావు గారు ఏం ఆలోచన చేసిండో ఏం సూచన చేసిండో కానీ ఆ ఇద్దరు సంప్రదింపుల ఫలితం ఏదైతే ఉందో ఇవాళ ఈ ధాన్యం సేకరణ కేంద్రాలను ఎత్తివేయడానికి వచ్చిందా ఆ గోపాలరావు పుణ్యం కట్టుకున్నాడు నీకు రైస్ మిల్లర్లతో చర్చించి రైస్ మిల్లర్ల సంక్షేమం వల్ల లాభాల గురించి నీకు నీకు దాని మీద ప్రేమ ఉంటుంది
అది రైతు గురించి ఉండదు ధాన్యం సేకరణకు సంబంధించి వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం పడేటువంటి ఆర్థిక భారం కేవలం మొబిలైజేషన్ అడ్వాన్స్ మాత్రమే ధాన్యం సేకరణ నుండి తిరిగి ఆ ధాన్యం మరాడించి తదుపరి ఏదైతుందో మీరు ఎఫ్సీఏకి తరలించిన తర్వాత ఎఫ్సీఏకి వచ్చేటటువంటి డబ్బు ప్రభుత్వానికి జమ అయితే ఈ మధ్య కాలం లోపల ఏదైతుందో మొబిలైజేషన్ మాత్రమే నార్మల్లీ ఇట్ మస్ట్ బి ఫర్ 2 మంత్స్ నార్మల్లీ ఇట్ మస్ట్ బి ఫర్ 2 మంత్స్ నీ మిగిలిన సేకరణ సంబంధించి ఆర్తి అమాలి రవాణా మిల్లింగ్ చార్జ్ అన్ని ఎఫ్సీఏ కట్టింది నేను మొన్న మధ్య గంగుల కమలాకర్ గారు ఒక స్టేట్మెంట్ చదివింది ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఎఫ్సీఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో సంప్రదింపులు చేసి రైస్ బిల్లర్స్ ఏదైతే క్లస్టర్ మిల్లింగ్ రైస్ చెల్లించేటట్టుగా గడువును పొడిగింపజేసిందని చెప్పండి కొంచెం మీరందరూ రాసిరు కానీ మీరు రాసింది చదివిన సీఎంఆర్ రైస్ ఏదైతే ఉందో క్లస్టర్ మిల్లింగ్ రైస్ ఏదైతే ఉందో సీఎం గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఎఫ్సీఐతో సంప్రదింపులు చేసి అది మార్చి చివరి వరకు పొడిగింపు చేసిండు రెండు మాసాలు మనకు అవకాశం కల్పించిండు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అని చెప్పని చెప్పిండు ఇదే గంగుల కమలాకర్ నువ్వు ఏ రైస్ బిల్లర్లకు వెసులుబాటు కల్పించడానికి నువ్వు ప్రత్యేకంగా ఎఫ్సీఐతో సంప్రదింపులు చేసినవి మన ఎఫ్సీఐతోని మరి రబ్బీ వేసంగి ధాన్యం సేకరణకి ఏమైనా ఇబ్బందా సేకరించి కూడా వద్దంటామని ఒక మాటతో మాట్లాడితే అయిపోతుంది కదా వీళ్ళ దేశంలో ఎక్కడ కూడా రేపు రాబోయే రబ్బీ పంటకు ధాన్యం సేకరణకు ఏ విధమైనటువంటి యొక్క ఆంక్షలు లేకుండా ఎఫ్సీఐ నుండి ఏ విధమైనటువంటి యొక్క భిన్నమైన ఉత్తర్వులు వెలువడలేదు ఇప్పటికైతే కేవలం స్వేచ్ఛ మార్కెటే మోడీ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా మోడీ గారికి తాబేదారుగా సామంతరాజుగా తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఏదైతుందో రైతులు బలిపెట్టే విధంగా నేను రైతాంగానికి ఏదైతుందో ధాన్యం సేకరణ కేంద్రాలను నిలిపేస్తున్నా వాడి కర్మకు వాడిని వదిలేస్తున్నా వాడి కర్మకు వాడిని వదిలేస్తున్నా పో రైస్ మిల్లర్ చెప్తున్నా నేను ఇప్పటి కూడా ఈ ఖరీఫ్ కాదు రబ్బీ ధాన్యం క్లస్టర్ మిల్లింగ్ కూడా రైస్ కూడా పెట్టలేదు ఇప్పుడు మొన్నటి రబ్బీ ఉంది కానీ ఇది మొన్న ఖరీఫ్ అయింది కదా ఖరీఫ్ కూడా మొన్న రబ్బీ ఉంటుంది కదా దాన్ని కూడా ఇంకా 20% పైన ఏదైతుందో రైస్ మిల్లర్ దగ్గర పెండింగ్ దాదాపు 6 మాసాల కంటే ఇప్పుడు గడిచిపోయింది నిర్ణీత సమయం గడువు ముగిసి దాదాపు 6 మాసాలు గడిచిపోయింది అని చెప్పంటున్నాను ఇంకా కూడా వాళ్ళకి సమయం ఎక్స్టెన్షన్ ఇస్తుంది తప్ప నీ రైస్ బిల్లర్ల మీద ఉన్న ప్రేమ నీ రైతు మీద ఉండదు తానే రైస్ బిల్లర్ ఏదైతే ఉందో రబ్బీ సేకరించిన ధాన్యం అమ్ముకొని దాని లాభాలు గడించి మళ్ళీ ఖరీఫ్ వచ్చే ధాన్యాన్ని ఏదైతే ఉందో ఇది దాని ప్రత్యామ్నాయంగా పెడతాం ఖరీఫ్ వచ్చింది ఏదైతే ఉందో అది ఒకవేళ మిల్లింగ్ చేసినా కానీ బియ్యం బయట అమ్ముకుంటాడు మిల్లింగ్ చేసినా బియ్యం బయట అమ్ముకుంటాడు మళ్ళొచ్చే కొత్త ధాన్యం ఏదైతే ఉందో దాన్ని మళ్ళా బియ్యంగా మార్చిన తర్వాత అప్పుడు ఏదైతే ఉందో ప్రభుత్వం చెల్లింపు చేస్తాడా అని చూడండి మిల్లర్లకు వెసులుబాటు కల్పించడానికి ప్రభుత్వం ఎంత సహకరిస్తుందో అంటున్నా టేక్ ఎగ్జాంపుల్ జగిత్యాల జిల్లాలో కానీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ మిల్లింగ్ స్పెక్ట్ చేసినా కానీ ఇక్కడ ధాన్యం క్లస్టర్ మిల్లింగ్ రైస్ పెండింగ్ ఉంది కదా పెట్టాల్సింది అందరూ బట్టలు ఉండాలి ఉండద్దా బట్టలు ఉండాలి కదా ఉంటే చూడుకో లెక్క ప్రకారం ఉండాలి కదా బాబు ఆయన వరి ధాన్యాన్ని క్లస్టర్ మిల్లింగ్ మరాడిస్తే ఎంత రైస్ ఎఫ్సీఐకి బదిలీ చేసిండో మిగిలిన చెల్లించాల్సిన దాని డ్యూ ప్యాడీ అయితే అందరు మిల్లు ఉండాలే కదా ఏమైనా ఉంటాడు పోను అంటూ నేను వెరీ డెఫినెట్గా ఉంటుంది
నీ జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఏదైతే ఉందో విడువడు ఒకటి ప్రభుత్వం కుమ్మకైనా ఇంకా విముచ్చేదే ఉంది రెవెన్యూ రెవెన్యూ దాసు పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ రాజు ఆలోచన ఏ విధంగా ఉంటుందో మంత్రి గారు ఆలోచన అట్టు ఉంటుంది రాజుగారు ఆలోచన ఎట్టు ఉంటుందో మంత్రి గారు ఆలోచన అట్టు ఉంటుంది అరే నీకు ఇవాళ ఏదైతే ఉందో అదే రైతుకు వచ్చేవరకు ఏదైతే ఉన్నదో నా మీద ఏ మేరకు ఆ భారం పడుతుంది ఆర్థికంగా నీవు పడే భారం సంవత్సరానికి పంటకు 200 కోట్లు నీవు చెప్పిన లెక్క ప్రకారంగా మిల్లర్లకు లబ్ధిని కూర్చడానికి ఏదైతే ఉందో నీకు ఏ విధమైన కట్టుబాట్లు లేవు ఏ విధమైన కట్టుబాట్లు లేవు దయచేసి ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతు వ్యతిరేక విధానాలతో చెప్పంటున్నాను ఇంతవరకు ఏదైతుందో కోటి ఎకరాల సాగు విస్తీర్ణత మొన్నటి ఖరీఫ్లో ఏదైతుందో మనకు 175 లక్షల మెట్రిక్ టన్లు ఉండేది 75 లక్షల మెట్రిక్ టన్ ప్రొక్యూర్మెంట్ లక్ష్యం ఉంటే మన రిసీవింగ్ ఏదైతుందో ఇట్ వాజ్ ఓన్లీ బిట్వీన్ 40 to 50 లక్షలు అబౌట్ 30% ఆఫ్ టార్గెట్ మనం రిసీవ్ చేసుకోలేకపోయాం పంట దిగుబడి తగ్గిపోయి పేద మనిషి సన్నాట్లు పెట్టువానే దురాలు పెట్టువాలని చెప్పిన అందరం భయానికో భక్తికో సన్నాట్లు పెడితే ఇప్పుడు మన దగ్గర సేకరణ 1888 అదే రైస్ మిల్లర్ ఇవాళ దగ్గర మరాడించి 40 రూపాయల కిలో అమ్ముకుంటు మన దగ్గర ఏ 1888 సేకరించిండో అదే సన్న రకాలు నేను సన్న రకాల గురించి చెప్తా దుడు రకాలు కాదు అదే సన్న రకాలు ఏదైతున్నదో ఇవాళ మార్కెట్ లో ఉండి మీరు చెప్పంటున్నా 4000 రూపాయల క్వింటల్ ఉందని చెప్పంటున్నా కేవలం 2 మాసాల వ్యవధి మాత్రమే చెప్పంటున్నాను అదే రైతుకు వచ్చే వరకల్లా నేను 100 800 ఇయ్యనన్న సోయిలేదా ఇదే పెద్దమని చెప్పిండు నేను సన్నట్లు పెట్టుకోవాలప్పుడు ఏదైతుందో మరి రైతుకు దిగుబడి తగ్గొస్తుందని నాకు తెలుసు తెలిసినప్పుడు ఏదైతుందో నేను రైతు నష్టపోనిస్తానా నేను కింట 100 800 ఇయ్యనా నాకు ఆమందం సోయిలేదా మరి ఇప్పుడు సోయి ఏమైందో నాకు తెలియలేదా సోయి ఉందో లేదో ఆయనే చెప్పిండు నాకు సోయి లేదా మీరు మిల్లర్ల మీద చూపెట్టేటువంటి ఒక ప్రేమ ఓ 10% రైతుల మీద చూపెట్టండి అంటున్నా మిల్లర్ల మీద చూపెట్టేటువంటి ఒక ప్రేమ వాళ్ళకి కల్పించే వెసులుబాటు రైతులు ఎందుకు కల్పించలేను రేపు రాబోయేటటువంటి ఒక పంట కాలంలో రబీ నువ్వు ధాన్యం సేకరణ కేంద్రాలు తిరిగి కొనసాగింపజేసే విధంగా నిర్ణయం ఏదైతుందో నువ్వు పునరుద్ధరించలేకున్నట్టయితే నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఒక పరిణామం ఏదైతుందో నీ తెలంగాణ రాష్ట్రంలో ఉత్పన్నం కాబోతుందని చెప్పి హెచ్చరిస్తూ అని చెప్పంటున్నా ఇప్పటికైనా సీఎం గారు కేసీఆర్ కళ్ళు తెరవాలి నిన్నటి ఢిల్లీ పరిణామాలు చూసైనా కానీ సీఎం గారు కేసీఆర్ గారు కళ్ళు తెరవాలని చెప్పంటున్నాను రైతు కోపం వస్తే ఆగ్రహిస్తే ఇలా ప్రధానమంత్రి తట్టుకోలేకపోతున్నాడు మోడీ గారి నీ ముచ్చట ఎంతనే అది మిలిటరీ పెట్టుకొని ఫౌజ్ పెట్టుకొని ఏదైతే ఉందో ఆపలేకపోయాడు నీ పోలీసు వాళ్ళ ముచ్చట ఎంతనే ఇప్పటికైనా నీ ఆలోచన విధానాన్ని పునరాలోచించు తక్షణం ఏదైతే ఉందో రైతును ఆందోళనకి వెళ్ళి బయటపడేట్టు రేపు రాబోయేటటువంటి రబీకి ఏదైతే ఉందో ధాన్యం సేకరణ కేంద్రాలు అన్ని యథావిధిగా కొనసాగింపబడతావనేటువంటి ఒక నిర్ణయాన్ని తక్షణం ఏదైతుందో పునరుద్ధరించి ప్రకటించు ఢిల్లీ పరిణామాలు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో ఉత్పన్నం కాబోతాం అని చెప్పి హెచ్చరిస్తూ అని చెప్పంటున్నా పసుపు పాప 6 కాలం కష్టపడి ఏదైతుందో 9 మాసాలు కష్టపడితే వచ్చే పసుపు పంట ఎకర 120 రూపాయలు పెట్టుబడి అయితే పెట్టుబడి పొందడానికి 10000 రూపాయలు క్వింటాలు కావాలి లాభం పక్కన పెట్టు పసుపు ఉత్పత్తికి ఏదైతుందో పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవడానికి క్వింటలు 10000 రూపాయలు పెడితేనే కానీ ఆ పెట్టుబడి రాబట్టుకోలేదు ఇలా 5000 6000 అంటే ప్రతి ఎకరా మీద 50 60000 రూపాయలు రైతు నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పండి
మరి అరవింద్ ఏమో అప్పుడే పత్రాలు రాసిచ్చిండు, అప్పుడే కాగితాల పత్రాలు రాసిచ్చిండు, ఇప్పుడేమో నేను రాష్ట్రానికి లేఖ రాసిన వాళ్ళు ఢిల్లీకి రాస్తేనే బట్కత్తా. మరి అదేందో మాకు అంత ఆంతర్యము అంతరంగికం అది తెలుస్తలేదు. ఇద్దరు తోడుదోమలు ఇద్దరు కలిసి ఏది ఉన్నదో రైతుల జీవితాలతో చెలగాట్లాడుతున్నా చెప్పంటున్నాడు. మరి ఈ రాష్ట్రం కూడా ఏదైతే ఉందో ఆ రాయమండ రాత్రి అయిపోతుంది అనేది ఏం పీకింది? ఓ రాస్తే సరే వస్తే సంతోషం అదృష్టం ఆయన చేతులు ఆయన ఎత్తున పెట్టినట్టు అవుతుంది కదా, ఆయన చేతులు ఆయన ఎత్తున పెట్టినట్టు అవుతుంది కానీ నిన్న జన జనార్దన్ రెడ్డి గారితో మాట్లాడారు ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్తో. ఆ లే సార్ మేము గతంలో రాసినాం అని రాస్తా మళ్ళీ ట్రయల్ ఏమైతే అంటే లే సార్ రాస్తామని చెప్పానండి. దిస్ ఈజ్ అబౌట్ వీక్ డేస్ బ్యాక్. వారం రోజుల క్రితం ఏదైతే ఉందో రెండింటి మాట పసుపోటు గురించి కానీ ఈ పసుపు గిట్టుబడదలకు సంబంధించి ఎప్పుడైతే అరవింద్ గారు సుమేష్ కుమార్ గారు కలిసి లేఖ ఇచ్చిన తర్వాత మీరు రాయండి అది ఏం పోయింది వస్తే సంతోషంగా మనకే మన రైతులు లాభపడతారు కదా అని చెప్పంటే లేదు సార్ మేము గతంలో రాసిన రాత మనో రాయని చెప్పి రిమైండర్ రాయమని చెప్పాను. మరి ఇంతవరకు అయితే మరి ప్రెస్కి అయితే బహిర్గతం చేయలేదు, మీరు రాసిందో రాయలేదు అని చెప్తే తోడు దొంగలు అట్ అయిపోయింది అన్నట్టు నానడు వాడు ఈయనడు ఇద్దరు కొత్త రైతులు మాత్రం బజార్లో పెడుతుంది, ఇద్దరి మధ్య రైతులు మాత్రం బజార్లో పెడుతున్నా అని చెప్పంటుంది. దయచేసి పసుపు గిట్టుబాటుకు సంబంధించి అన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో కల్పించిన ధర కూడా ఇవ్వాలి లేదు అని ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఉందో ఇట్ వాజ్ బిట్వీన్ 10 to 15,000 ఉమ్మడి రాష్ట్రం. 10 సంవత్సరాల తర్వాత ఇవాళ ఆ ధర లేదు రెట్టింపుగా లెక్క ప్రకారం. తక్షణమే పసుపు గిట్టుబాటు ధరకు సంబంధించి మీరు వాస్తవంగా 15,000 కల్పిస్తేనే కానీ గిట్టుబాటు కాదు, బట్ ఏ మేరకు మీరు నిర్ణయిస్తూ నిర్ణయించి ఆ పసుపు కొనుగోలుకు సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం నాయపేట ద్వారానా రాష్ట్రంతో మార్పేట ద్వారానా తక్షణమే చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. రేపు 30 తారీఖు నాడు ఏదైతే ఉన్నదో ఆర్మూర్ కేంద్రం, ఎందుకంటే పసుపుకు అది కేంద్రం, అటు నిజామాబాద్ జిల్లా కానీ ఇటు జగిత్యాల కానీ కరీంనగర్ కామారెడ్డి కానీ నిర్మల్ కానీ మధ్య ఉన్నది కాబట్టి 30 నాడు అక్కడ ఒకరోజు దీక్ష నిరాధీక్ష చేపట్టబోతుంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ప్రభుత్వం ఈ లోపల స్పందిస్తే బాగుంటుంది అని డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు పీడిఎస్ రైస్ కూడా దీనికి లింక్ చేయబడి ఉంటాయి. ఇది కేవలం రైతు సంబంధించిన అంశమే కాదు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే రైస్ సేకరణ ఉంటుందో అది దీనికి లింక్ జోడించబడి ఉంటుంది. అప్పుడు ఏమైతుంది ఎఫ్సిఐ డైరెక్ట్ గా మిల్లర్తో కొనుగోలు చేస్తాయి. ఎఫ్సిఐ ఏదైతుందో ఈ మద్దతు ధరను పరిగణలోకి తీసుకొని దాని సేకరణకు మిల్లింగ్ కు ఎంత ఖర్చు వస్తుందో అంతా లెక్కలు తీసి మిల్లర్కు చెల్లిస్తాయి. కానీ మిల్లర్ ఏం చేస్తాడు మన దగ్గర క్వింటల్ 2-3 వందలు తక్కువ కొంటాడు. మిల్లర్ నష్టపోడు, మిల్లర్ ఏదైతే ఉందో వాళ్ళ లాభాలు వానికి ఏదైతే ఉందో స్వేచ్ఛ దొరుకుతుంది. ఇంకా రైతులు దోపిడీ చేయడానికి స్వేచ్ఛ లభిస్తుంది. మళ్ళీ ధాన్యం సేకరణ కేంద్రాలు నిలిపివేయడంతో రైతులు దోపిడీ చేయడానికి ఏదైతే ఉందో మళ్ళీ మార్గాలు తలుపులు తెచ్చినట్టు అవుతుంది. 2005 పూర్వం ఎట్లు నేనో మళ్ళీ రైస్ బిల్లర్లకు ఏదైతే ఉందో రైతు దోపిడీ చేయడానికి ద్వారాలు తలుపులు తెచ్చినట్టు అయితే చెప్పంటున్నారు. దోపిడికి స్వేచ్ఛ లభించినట్టు అయితే చెప్పంటున్నారు, దోపిడికి స్వేచ్ఛ లభించినట్టు అయితే చెప్పండి. దయచేసి ఈ ధాన్యం సేకరణకు సంబంధించి మీరు వెంటనే మీరు ఆలోచన నిన్నటి ఢిల్లీ పరిణామాలను పరిగణన తీసుకొనైనా కానీ మీ ఆలోచన విధానాన్ని పునఃసమీక్షించి తక్షణమే ధాన్యం సేకరణ కేంద్రాలను కొనసాగింపజేయబోతున్నట్టు ప్రకటన చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నారు.